రైతన్నను ఆదుకోవడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎం జగన్మోహన్ రెడ్డి రాయదుర్గంకు రావడానికి అనర్హుడని తేదేపా రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యులు కాల్వా శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో కలిసి తేదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు, కాల్వా శ్రీనివాసులు, జేసీ పవన్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుండి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి, తేదేపా రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ కరువుహో జిల్లా అయిన అనంతపురం జిల్లా రైతన్నను ఆదుకోవడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ పరికరాలపై ఇతరత్ర రాయితీలను రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులను, నిరుద్యోగ యువకులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను గుర్తించి చేయూతనివ్వాలన్నారు. రైతులను మోసం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు రాయదుర్గం రావడానికి అనర్హుడన్నారు. దేశం కార్యక్రమాన్ని మనం ఎందుకు నిర్వహించుకోవాల్సి వస్తుందంటే, రైతు పేరు చెప్పి రాజ్యాధికారానికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి కొడుకు అడుగడుగున రైతును హింసిస్తా ఉన్నాడు, అవునా కాదా? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వచ్చిన విత్తనం వేరుశనగ ఎంత ఏడమ్ముకున్నారో మీకు అందరికీ తెలుసు, అవునా లేదా? కర్ణాటకలో అమ్ముకున్నారు లేదా? ఎవరికైనా తిప్పించినారా? ఎవరికి ఇలా ఒక మీటర్ తిప్పు వేరు ఏడ పరిసిన పాపాన్ని పోతే రెండేళ్ళు పొందైతుంది. మనం హనుమంతరాయ్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను పక్కన ఎమ్మెల్యేగా ఉన్నా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆఫీసర్లు, ఇంజనీర్లు, నిపుణులు, సిఈలు, ఈఎంసీలు అందరూ కూడా, సార్ ఇంత ఖర్చు అయితే ఎట్లా సార్, ఇంక కష్టం సార్, ఇట్లా రూల్స్ గీల్స్ ఒప్పుకోవంటే కళ్యాణ దుర్గం రాయదుర్గానికి రూల్స్ గీల్స్ చేస్తానే బయట అది ఎంత ఖర్చు అయినా డబ్బులు ఇచ్చేది నేనయ్యా, మీకేమి ఎస్టిమేషన్ లేవన్నాడు. కాపు రామచంద్రారెడ్డి ఎలక్షన్ల ముందు 150 కోట్లు 3 నెలల టైం అనే ఇదంతా తీసేసి నేను ఇట్లా తీసిపోతానే, ఇంతవరకు ఎట్లా తీసిపోయిందో లేదు. మొన్న వద్ద మీ ఎమ్మెల్యే పోయి ఆడ ఫోటోలు దిగి వచ్చిందా? మరి ఎందుకు పోతున్నారో, ఎందుకు ఫోటోలు తీపించుకున్నారో మనకైతే అర్థం కాలేదు. కానీ ఇంతవరకు ఒక అడుగు ఉమా చెప్పినట్లు ఒక అడుగు కాలువ నవ్వింది లేదు, ఒక తట్టడి బట్ట ఎత్తేసింది లేదు. 2 సంవత్సరాలు అవుతుంది అత్యంత వెనుకబడిన ప్రాంతం, చెరువులకు నీళ్ళిస్తే ఏదో పేపర్లు కూడా వచ్చింది 2 కోట్లు ఎక్కడో బాండ్లు రేజ్ చేసి కట్టే పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ స్కీములు కన్నీ డబ్బులు కావాలా? లేవు, ఆదాయం లేదు, ఫ్యాక్టరీలు రావటం లేదు, రైతు బాగుపడటం లేదు, ట్యాక్స్ కట్టడం లేదు. ఎవరు ఏం చేయాలి? వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావాలి. అది రావాలంటే ఏం చెప్పారు? మీటర్లు పెట్టాలి, కరెంట్ మీటర్లు. అదా నెత్తి పట్టుకున్నావు కదా, అంతే, అందరూ నెత్తి పట్టుకోవాల్సిందే. ఆ జుట్టు కూడా ఉండదు సంవత్సరాలంతా పెట్టాక, అది కూడా పెట్టబోతున్నారు. ఆ రోజు మళ్ళీ నేను ఈరోజు మీకు సత్యం చెప్తున్నాను, మళ్ళీ మనం ఇలా విధంగా రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేయకపోతే చూడండి మన పరిస్థితి అది. ఎందుకంటే ఈ ప్రభుత్వము అన్ని విధాల రైతుకి హాని తప్ప ఏ మంచి చేయటం లేదు. మరొకసారి ఇక్కడ నుంచి మీ అందరికీ నమ్మకం కలిగేటట్టు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇక్కడ జిల్లాలో ఉండే నాయకత్వం రైతు పక్షాన ఉన్నాము. ఈ కరోనా వల్ల కొద్దిగా వెనకడిగేసిన మాట వాస్తవమే కానీ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో శ్రీనివాసులు గారి అధ్యక్షత బ్రహ్మాండంగా రైతులకు ఏది కావాలన్నా కూడా చేపట్టాలని తెలుపుతూ